అమరావతిలో రెండో రోజు నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. సెక్రటేరియట్ భవనాల నిర్మాణం కోసం వేసిన ర్యాప్ట్ ఫౌండేషన్ నిపుణులు పరిశీలిస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ నీళ్లలోనే నానుతోంది. మధ్యాహ్నం హైకోర్టు భవన నిర్మాణ ప్రాంతాన్ని నిపుణుల బృందం పరిశీలించబోతోంది. ఆయా నిర్మాణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్మాణాల కొనసాగింపుపై నివేదిక సమర్పించబోతోంది నిపుణుల బృందం. ఇప్పటికే రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను హైదరాబాద్ ఐఐటీ బృందం పరిశీలించింది. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, అమరావతిలో రెండో రోజు నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. మొదటి రోజు ఏ అంశాలను పరిశీలించింది? ఇవాళ ఎలాంటి పరిశీలన జరగబోతోంది? అప్డేట్స్ ఏంటి? రెండో రోజు అమరావతిలో నిపుణుల బృందం అనేది పర్యటిస్తున్నారు. నిన్న ఆల్రెడీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అలాగే మినిస్టర్ క్వార్టర్స్ తో పాటు ఐఏఎస్ క్వార్టర్స్ ని ఐఐటి హైదరాబాద్ కు సంబంధించిన నిపుణులు పరిశీలించారు. ఈ రోజు అయితే సచివాలయానికి సంబంధించి అసెంబ్లీ అలాగే హైకోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణాలు ప్రారంభమైనటువంటి ప్రదేశాల్లో మద్రాసుకు సంబంధించి అంటే చెన్నై ఐఐటికి సంబంధించినటువంటి నిపుణుల బృందం ఈ రోజు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే సచివాలయానికి సంబంధించినటువంటి 5 టవర్లలో పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే 2 టవర్లకు సంబంధించిన నిర్మాణాలు ఉన్నటువంటి ప్రదేశంలో అన్ని రకాలుగా కూడా పరిశీలన చేశారు. ప్రస్తుతం అయితే 3 టవర్లకు సంబంధించినటువంటి అంటే 3, 4 అలాగే సీఎం కు సంబంధించినటువంటి బ్లాక్ అలాగే హెచ్ఓడి బ్లాక్ తో పాటు జీఏడి బ్లాక్ అలాగే సీఎం కు సంబంధించినటువంటి బ్లాక్ ఈ 3 టవర్లను అయితే ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. ఇక్కడ అంతా కూడా పూర్తిగా వాటర్ వచ్చేసి ఉంది కాబట్టి వాళ్ళు బోట్ లో వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా కూడా పూర్తిగా ఇవి వాటర్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. కాంక్రీటు ఎంతవరకు మెరుగుగా ఉంది, అది పనికొస్తుందా, లేదంటే పూర్తిగా వీటిని తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టాలా, లేదంటే ఇక్కడి నుంచే నిర్మాణాలు కొనసాగించాలా అనే దానికి సంబంధించి కూడా నిపుణుల బృందం ఒక రిపోర్ట్ కూడా ఇవ్వబోతుంది. అయితే ఈ పూర్తిగా వాటర్ లో ఉండటం, ఐరన్ అంతా కూడా తుప్పు పట్టేసినటువంటి పరిస్థితి. ఐరన్ ని తొలగించి కాంక్రీట్ ని అలాగే కొనసాగిస్తూ అక్కడి నుంచి నిర్మాణాలు మళ్ళీ మొదలు పెడతారా, లేదంటే పూర్తిగా వీటిని తీసేసి వేరే ప్రదేశాల్లో నిర్మాణాలు చేయాలా, ఏం సూచిస్తారు నిపుణులు అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతుంది. నిన్న హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఐఐటి నిపుణులు వాళ్ళందరూ కూడా పూర్తిగా ఎమ్మెల్యే క్వార్టర్స్ తో పాటు మినిస్టర్ క్వార్టర్స్ అలాగే ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ నిర్మాణ భవనాలన్నీ కూడా పరిశీలించారు, కొన్ని సూచనలు చేశారు. నివేదిక ఇవ్వడానికి ఇంకా సమయం పడుతుందంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ఈ రోజు సచివాలయానికి సంబంధించినటువంటి 5 బ్లాక్లు అలాగే అసెంబ్లీ ఎక్కడైతే ప్రారంభించారో శాశ్వతమైనటువంటి అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించి అలాగే హైకోర్టు నిర్మాణాలకు సంబంధించి వీటన్నింటినీ కూడా ఈ రోజు కూడా పరిశీలించబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు మద్రాసుకు సంబంధించినటువంటి ఐఐటి నిపుణులు పరిశీలిస్తారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఇక్కడంతా కూడా వాటర్ తో నిండిపోయింది కాబట్టి ఎస్డిఆర్ఎఫ్ బృందం బోట్ లో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లారు. నేరుగా దగ్గరికి వెళ్లి నిర్మాణాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు పనికొస్తాయి, ఎంతవరకు పనికిరావు, కాంక్రీట్ అనేది చాలా కాలంగా నీళ్లలో ఉండిపోయింది కాబట్టి ఆ కాంక్రీట్ అనేది బలంగా ఉంటుందా, అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఎలా విధంగా ఉంది, లూజ్ సాయిల్ అయిపోయిందా, లేదంటే గట్టిగానే ఉంటుందా, కంటిన్యూ చేయొచ్చా, లేదంటే వేరే చోట నిర్మాణాలు చేయాలా, పూర్తిగా తీసేసి కొత్త నిర్మాణాలు చేయాలా, ఇక్కడి నుంచే కొనసాగించాలనే దానికి సంబంధించి కూడా పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత ఒక నివేదిక కూడా ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం అయితే సచివాలయానికి సంబంధించినటువంటి 5 బ్లాకుల నిర్మాణాలకు సంబంధించినటువంటి పరిశీలన అనేది పూర్తయింది. ఇప్పుడు తర్వాత హైకోర్టుకు సంబంధించి అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి నిర్మాణాల పరిశీలన కూడా మరి కాసేపట్లో చేయబోతున్నారు. వీళ్ళు కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణం అనేది చాలా ప్రాధాన్యంగా తీసుకుంది. అటు పోలవరం నిర్మాణంతో పాటు ఇటు అమరావతి నిర్మాణం కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ నిర్మాణాలకు సంబంధించి అంటే గత 5 ఏళ్లు కూడా నిర్మాణాలు ఏవి కూడా జరగకుండా ఆగిపోయాయి కాబట్టి 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి నిర్మాణాలు ఎంతవరకు పనికొస్తాయి, వాటి నుంచి ఎక్కడి వరకు పనులు పూర్తయ్యాయి, ఎక్కడి వరకు పనులు ఆగిపోయి అక్కడి నుంచి కొనసాగించాలా, లేదంటే కొత్తగా నిర్మాణాలు చేయాలా, ఎంతవరకు పర్సంటేజ్ నిర్మాణాలు జరిగాయి, నీటిలో ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటి పరిస్థితి ఏంటి, పూర్తిగా సంబంధించి నివేదిక అంతా వచ్చిన తర్వాత నిపుణులు ఎలాంటి సూచనలు చేశారు వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్మాణాలకు సంబంధించి నిర్ణయం కూడా తీసుకోబోతుంది. ఝాన్సీరాణి. అలాగే దుర్గా, ఈ అన్నింటినీ పరిశీలించి అలాగే ఒక అధ్యయనం చేసి దాని నివేదిక సమర్పించబోతోంది కదా గవర్నమెంట్ కి, ఆ నివేదిక ఎప్పట్లోగా
సమర్పించే అవకాశం ఉంది. అంటే నిన్న హైదరాబాద్ ఐఐటికి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ పరిశీలన చేశారు, ఈరోజు చెన్నై ఐఐటికి సంబంధించినటువంటి నిపుణులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు 3-4 బ్లాక్లకు సంబంధించి పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రాక్టికల్ గా ఇక్కడ ఏదైతే ఫీల్డ్ విజిట్ అనేది చేసిన తర్వాత సిఆర్డీఏ ఏదైతే డిజైన్లు ఉన్నాయో, ఎంతవరకు కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఎలాంటి మెటీరియల్ వాడారు, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారో, దాని క్వాలిటీ ఎంత, ఇన్ని రోజులు నీటిలో ఉంది కాబట్టి నీటిలో ఏదైనా దానికి ఎఫెక్ట్ అయిందా లేదంటే పర్లేదా అనే దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత నివేదిక ఇవ్వబోతున్నారు. నివేదిక ఇవ్వడానికి కొంత సమయం కూడా పడుతుందంటూ కూడా నేను హైదరాబాద్ కి సంబంధించిన నిపుణులు ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు చెన్నై ఐఐటికి సంబంధించిన నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నివేదిక ఎప్పట్లో ఇస్తారు, ఈ నివేదిక ఇచ్చే అంశానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏ విషయాలు పరిశీలించారు అనేది పూర్తిగా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వీళ్ళు వివరాలన్నీ కూడా చెప్పబోతున్నారు. అయితే నివేదిక రావడానికి సమయం కూడా పడుతుంది కాబట్టి ఈ లోపు పేపర్ వర్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈ నిర్మాణాలు ఏ విధంగా చేపట్టారు, ఎంత పర్సంటేజ్ వర్క్స్ జరిగాయి, వీటన్నిటిని కూడా చూసుకోవాలి. దాంతోపాటు ఫీల్డ్ విజిట్ కూడా ప్రస్తుతం చేశారు కాబట్టి ఫీల్డ్ విజిట్ లో కూడా ఎలాంటి విషయాలు తెలుసుకున్నారనే దానికి సంబంధించి మొత్తం అన్ని కూడా స్కూలంక సంఘం మొత్తం చర్చించిన తర్వాత నివేదిక ఇవ్వబోతున్నారు. అయితే నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ నివేదికలను బట్టి, నిపుణులు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు బట్టి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన ఆధారపడబోతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి పూర్తి స్థాయి నివేదికలన్నీ వచ్చిన తర్వాత ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకోబోతుంది. ఏదైనప్పటికీ కూడా అమరావతి నిర్మాణం వీలైనంత త్వరగా చేపట్టాలి. ప్రధానంగా అయితే ఈ సచివాలయ నిర్మాణంతో పాటు అసెంబ్లీ, అలాగే హైకోర్టు, ఎమ్మెల్యే క్వార్టర్స్, అలాగే మినిస్టర్ క్వార్టర్స్ తో పాటు ఐఏఎస్ క్వార్టర్స్, ఇలాంటి ప్రధానమైనటువంటి నిర్మాణాలు మొదట నిర్మించాలని ఒక టార్గెట్ గా ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి నిపుణుల నివేదికలన్నీ వచ్చిన తర్వాత దానిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఝాన్సీ గారు, థ్యాంక్ యూ దుర్గా.